నాలుగైదు రోజుల నుండి మనం ప్రస్తావించుకుంటున్నాం ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడి. దాని మీద సరైన పర్యవేక్షణ లేకపోతే దారుణమైన పరిస్థితులు ఎదురవుతుంటాయి. అందులో ఏం జరుగుతోంది అంటే కార్డులు తీసుకోరు, ఇన్సూరెన్సులు వర్తించదు, ఆరోగ్యశ్రీలు వర్తించవు, డబ్బులు మాత్రం లక్షలకి లక్షలు గుంజుతున్నారు, క్యాషే. ఇది నెంబర్ వన్. రెండోది రెమిడేస్వర్ ఇంజెక్షన్ లాంటివి ఉన్నా లేవని చెప్పడం, బ్లాక్ అని చెప్పడం, చివరికి సినిమా టికెట్లు వాళ్ళు బ్లాక్లో అమ్మినట్టు లోపల ఉన్నటువంటి 10 రూపాయలు టికెట్ తీసుకొచ్చి బయట 100 రూపాయలకి అమ్మినటువంటి విధంగా 3,000 ఇంజక్షన్ కాస్త 30,000కి 40,000కి అమ్ముతున్నారు. అది కూడా అవసరం లేకపోయినా అమ్ముతున్నారు అన్నటువంటి. ఇది ఈవేళ దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ దాడులు చేస్తే పెద్ద ఎత్తున బయటపడ్డే 36 ఆసుపత్రుల వరకు వెరిఫై చేశారు. ఈ డబ్బులు అక్కడ బిల్లులకి డబ్బులకి పొంతనే లేదు చాలా హాస్పిటళ్ళల్లో. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరికి 5-10 లక్షల పెనాల్టీల వరకు వెళ్తూ ఉన్నారు. తర్వాత దాని మీద యాక్షన్స్ ఎట్లా ఉంటుందో చూడాలి. రెండవ పాయింట్ వచ్చేటప్పటికి రెమిడేస్వర్ ఇంజెక్షన్లకి చివరికి కోటాల కింద ఏ ఆసుపత్రులు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇది మంచి ఇనిషియేటివ్. సేమ్ టైం అక్కడ కీలకమైనటువంటిది ఒక రకంగా చెప్పాలంటే ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారు ఇక్కడ మిడీ మాఫియా దోపిడీ ఏంటన్నటువంటిది బయటపడింది.